పుష్ప 2 ద రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు లక్షల్లో పోటెత్తిన అభిమానం. రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్తుంటే హైవేపై రామ్ చరణ్ కారు వెనుక వందల బైక్స్ లో అభిమానుల సందడి. ఎలాంటి వార్తలు వింటే ఇండియాలో ఎంతమంది ఖాళీగా ఉన్నారా అని జాలేస్తుంది. వ్యక్తి పూజ శృతి మించిపోయిందని బాధేస్తుంది. ఆ అత్యుత్సాహంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎలా అని భయం వేస్తుంది. సెలబ్రిటీ లేదా పొలిటికల్ లీడర్ ను పూజించడం ఆరోగ్యానికి మనసుకు హానికరం. దేవుని పూజ ఎంతో శ్రేయస్కరం. అందరూ జబర్దస్త్ కామెడీ పైన పడి ఏడుస్తారు. మరి ఎవరూ చూడకుండానే యానిమల్ సినిమాకి 800 కోట్లు వచ్చాయా అంటున్న హైపరాది. జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి. అవునంట కదండి. ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి సంసారం ఎక్కడ చేసినా సంసారమే. 4 గోడల మధ్య చేస్తే ఏంది, 4 మధ్యలో చేస్తే ఏంది అని ఒక వితండవాది వాదించాడంట. ఇప్పుడు హైపరాజి లాజిక్ కూడా అలాగే ఉంది. ఏ రేటెడ్ సినిమాకు టీవీ కామెడీ షోకు చాలా తేడా ఉంది. టీవీ కామెడీ షో అనేది చిన్నపిల్లలతో కలిసి కుటుంబం మొత్తం చూస్తారు. పక్కన కొడుకునో కూతురునో పెట్టుకుని యానిమల్ సినిమా చూడరు. యానిమల్ అనే దరిద్రం జస్ట్ 3 గంటల్లో అయిపోతుంది. కానీ జబర్దస్త్ అనే బూత్ కామెడీ వారానికి 2 సార్లు వచ్చి కామెడీ పేరుతో బూత్ స్కిట్లతో అక్రమ సంబంధాల కోలతో సమాజాన్ని కంపు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ ఇసుక స్కీమ్ ని అవకాశంగా తీసుకుని నదుల్లో ఇసుకను తోడేస్తున్న ఇసుకాసురులు. ఇసుకను ఇంతలా తవ్వితే పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతిని దశావతారం సినిమాలో చూపించినట్లు ప్రకృతి బలయం దెబ్బకు మనం విలవిల్లాడటం అనే రియాలిటీ ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. దేవుడన్నా క్షమిస్తాడేమో గాని ప్రకృతి క్షమించదు. ప్రకృతికి కోపం వస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. అయ్యప్ప మాల వేసుకుని రామ్ చరణ్ దర్గాకు వెళ్లడం అసలైన సెక్యులరిజం అంటున్న మెగా ఫ్యాన్స్. ఏఆర్ రెహమాన్ కి మాటిచ్చా కాబట్టి కడప దర్గాకు వచ్చాను అంటున్న రామ్ చరణ్. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు సమాధుల దగ్గరకు శవాల దగ్గరకు వెళ్లకూడదు అనే నియమం ఉంది. ఆ నియమానికి రామ్ చరణ్ స్వామి రామ్ రామ్ చెప్పేశాడు. రెహమాన్ కు మాటిచ్చా కాబట్టి దర్గాకు వెళ్ళాను అని రామ్ చరణ్ స్వామి అంటున్నాడు. మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, సెక్యులరిజం అనేది 1-వే కాదు 2-వే అని. మరి అదే రెహమాన్ ను నువ్వు తిరుమలకు రప్పించగలవా రామ్ చరణ్ స్వామి?